హాయ్ హలో, టుడే స్పెషల్ టమోటో రైస్. ఒక టమోటా స్లైసెస్గా కట్ చేసేసుకోవాలి, దెన్ ఫ్యూజన్ బటర్, ఒక బంగాళదుంప క్యూబ్స్గా కట్ చేసేసుకోవాలి, గరం మసాలా, పుదీనా, కొన్ని బిర్యానీ దినుసులు, జీడిపప్పు, పోపు దినుసులు, ఉల్లిపాయ, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 పెద్ద టమోటాల ప్యూరీ, కడిగి నానబెట్టుకున్న బిర్యానీ రైస్, కొంచెం ఆయిల్, నెయ్యి కలిపి కాగబెట్టేసుకోవాలి. ఇలా దానిలోనే కరివేపాకు, బిర్యానీ దినుసులు, పోపు దినుసులు, జీడిపప్పు, ఉల్లిపాయ, ఇవన్నీ బాగా వేగించుకోవాలి కొంచెం కలర్ మారే వరకు. దీంతోపాటు మిర్చి కట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, అది కొంచెం కలర్ మారాక టమోటా, సీజన్ బటానీ, బంగాళదుంప, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన, 1 టీ స్పూన్ పసుపు, పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ బాగా ఈవెన్గా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చినట్టు ఖచ్చితంగా మనకి అరగంటుకున్నారు, సో కలవెట్టుకుంటూ ఉండాలి. బంగాళదుంప కొంచెం మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికించుకున్న అవసరం లేదు. ఇదే స్టేజ్లో టమోటా ప్యూరీ వేసేసుకోవాలి, అందులో కొంచెం సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా, ఆయిల్ పైకి పోయే వరకు, పచ్చి వాసన టమోటాలు వేసుకునే వరకు వేయి చేసేసుకొని పెసర నీళ్ళు పోసేద్దాం. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది. ఏ స్టేజ్లో కొంచెం ధనియా పొడి, 1/2 టీ స్పూను కారం, జస్ట్ అలా నార్మల్గా వేయి చేసేసుకొని ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. ఆల్రెడీ బాస్మతి రైస్లో కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి సరిపోతాయి. వాటర్ ఇలా తిరుగుతున్నప్పుడు బిర్యానీ రైస్ నానబెట్టుకుని వేసేది. ఇదే స్టేజ్లో అన్నాన్ని కొంచెం లో ఫ్లేమ్లోకి టర్న్ ఆన్ చేసుకోవాలి, ఒకసారి కలిపేసి. కావాలనుకుంటే ఇదే స్టేజ్లో కొంచెం నెయ్యి పైన వేసుకుంటే అన్నం ఇంకా పలుకుగా వస్తుంది. ఇక్కడ టర్న్ ఆన్ చేద్దాం లో ఫ్లేమ్లో. ఇట్స్ వాష్ డన్. పెరుగు రైతాతో తింటే సూపర్ ఉంటుంది. లెట్స్ బి సర్వ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.